అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన గృహప్రవేశం. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? సత్య హాస్పిటల్లో 4 ఏళ్ల కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కార్తీక్. టైం చూశాడు, 11 గంటలైంది. 12కి కాలేజీలో తన క్లాస్ ఉంది. ఆలోగా తను వచ్చిన పని అయిపోతే బావుండు అనుకున్నాడు. ఇంతలో అతని దృష్టి అప్పుడే హాస్పిటల్లోకి అడుగుపెట్టిన స్త్రీపై పడింది. 25 ఏళ్ల వయసుంటుంది ఆమెకు. చాలా అందంగా ఉంది. చేతిలో సుమారు 2 ఏళ్ల వయసున్న బాబు. ఆమె కార్తీక్ ఎదురుగా ఉన్న బెంచీపై కూర్చుంది. నుదుట బొట్టు లేదు. ఆమె ముఖంలో దైన్యం. ఇంతలో నర్సు వచ్చి విశాల అని పిలిచి లోపలికి వెళ్ళిపోయింది. కార్తీక్ కూతుర్ని ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు. అతని వెనకే ఆమె కూడా బాబుని ఎత్తుకొని లోపలికి అడుగుపెట్టింది. బేసిన్లో చేతులు వాష్ చేసుకుంటున్న డాక్టర్ హిమబిందు వాళ్ళిద్దరినీ చూసి కూర్చోండి అంది నవ్వుతూ. సిటీలో మంచి పేరున్న పీడియాట్రిషియన్ ఆమె. ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు. డాక్టర్ కూడా కూర్చొని అందమైన జంటకి అందమైన పిల్లలు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. కార్తీక్ ఆమె ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ళలా చూసుకోవడం చూసి ఈ పిల్లలు మీ పిల్లలే కదా అని అడిగింది అనుమానంగా. వీడు మా అబ్బాయి అందామె. పాప నా కూతురు అన్నాడు కార్తీక్. అంటే మీరిద్దరూ భార్యాభర్తలు కారా? కాదన్నట్టు తల అడ్డంగా ఊపారు ఇద్దరు. మరి ఇద్దరూ లోపలికి ఒకేసారి ఎలా వచ్చారు? నీలిమ ఇద్దరి పేర్లు పిలిచావా నువ్వు అని నర్సును అడిగింది హిమబిందు. లేదు డాక్టర్, విశాల అని పిలిచాను అంది నర్సు, తనకి అర్థం కానట్టు మొహం పెట్టి. బాబు తల్లికి విషయం అర్థమైంది. సారీ, మా అబ్బాయి పేరు విశాల్, వాడి పేరు పిలిచారని లోపలికి వచ్చాను అంటూ వెళ్లబోయింది. పర్వాలేదు, మీ బాబుని చూపించండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు కార్తీక్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ నొచ్చుకుంది హిమబిందు. తర్వాత మీ పేరు అని ఆమెను అడిగింది. అర్చన. మీ వారు రాలేదా? ఆయన లేరు, 1 సంవత్సరం క్రితం పోయారు. సారీ అంది బాధగా హిమబిందు. చెప్పండి, ఏంటి కంప్లైంట్? బాబుకి నిన్నటి నుంచి జ్వరం. బాబుని చూసి మందులు రాసిచ్చి పంపాక కార్తీక్ని లోపలికి పిలిపించింది. మీ పేరు? కార్తీక్. మీ ఆవిడ రాలేదా? లేదు. ఊర్లో లేరా? ఈ లోకంలో లేదు. ఐఎమ్ సారీ మళ్ళీ అంది బాధగా. తను మొదటిసారి వాళ్ళని చూడగానే అందమైన జంట అనుకుంది. దురదృష్టవశాత్తు ఇద్దరూ తమ జంటని కోల్పోయిన వాళ్లే. భగవంతుని దయవల్ల వీళ్ళిద్దరికీ జంట కలిస్తే బాగుంటుంది అనుకుంది హిమబిందు. పాపని చూసి మందులు రాసిచ్చింది. కార్తీక్ ఫీజు చెల్లించి మెడికల్ షాప్కి వెళ్ళాడు. హాస్పిటల్కి ఆనుకునే ఉంది ఆ షాపు. అక్కడ అర్చన మందులు కొంటుంది. సారీ, మీకు ఇబ్బంది కలిగినట్లుంది అన్నాడు ఆమెతో. తప్పు నాదే, పేరు సరిగ్గా వినకుండా లోపలికి వచ్చేశాను, మీకు ఇబ్బంది కలిగించాను. ఇబ్బంది ఏం లేదు, బహుశా మనం ఒకరికొకరు పరిచయం అవ్వాలని రాసిపెట్టి ఉండడం వల్ల అలా జరుగుండొచ్చు. నా పేరు కార్తీక్, లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా పేరు అర్చన, నేను టీచర్ని. మీ వారు? లేరు సారీ, నేను ఒంటరివాణ్ణే, విశాల తల్లి లేని పిల్ల. ఉంటానండి అంటూ వెళ్ళిపోయింది అర్చన. మందులు కొని కార్తీక్ స్కూటర్ వైపు నడిచాడు కూతురు విశాలతో. లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో బాబుని చేర్పించి బయటకొచ్చింది అర్చన. కార్తీక్ ఎదురొచ్చాడు ఆమెకు. హలో, విశాల్ని చేర్పించడానికి వచ్చారా అంటూ పలకరించాడు. అవును, మీరు? విశాల ఇక్కడ చదువుతుంది. ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ డే కాబట్టి ఫీజు కట్టడానికి వచ్చాను. మీ పని పూర్తయిందా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్లే, ఏదైనా అవసరమైతే చెప్పండి. విశాల అడ్మిషన్ అయింది, కానీ నా పని ఒకటి ఉంది. ప్రస్తుతం నేను పనిచేసే స్కూల్లో జీతం చాలా తక్కువ ఇస్తున్నారు. ఈ స్కూల్లో జీతాలు బాగా ఇస్తారని విన్నాను. అందువల్ల ఇక్కడ ఖాళీలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కుందామనుకుంటున్నాను. ఉండండి,
నేను ప్రిన్సిపాల్తో మాట్లాడొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత వచ్చి, విజిటర్స్ రూమ్లో కూర్చోండి, అరగంట తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, నచ్చితే మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకుంటారు. ఈరోజు మంచి రోజు, ఈరోజే ఉద్యోగంలో చేరుకోండి, నా పేరు రిఫర్ చేయండి అన్నాడు. అతడలా చకచక అన్నీ జరిగిపోయినట్లే మాట్లాడడం ఆమెను ఆశ్చర్యపరిచింది. నేను సర్టిఫికెట్స్ తీసుకురాలేదు, ఊరికే అడిగిపోదామని వచ్చాను. సర్టిఫికెట్స్ అవసరం లేదు, మీరేం చదివారో ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పండి, మీ గురించి సర్టిఫికెట్ నేను ఇచ్చాను వాళ్లకు. ఏమిటి? మీరు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని ఎందుకో మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది, నాకు కాలేజ్కి టైం అయింది, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు. అర్చనకు ఆ స్కూల్లో ఉద్యోగం దొరికింది. కార్తిక్ స్కూల్కి వచ్చినప్పుడల్లా అర్చనని కలిసి మాట్లాడేవాడు. నా బ్యాంక్ అకౌంట్స్ నాంపల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ప్రస్తుతం నేను స్కూల్కి దగ్గరగా ఉంటుందని మలక్పేటలో ఉంటున్నాను. అవి ఇక్కడి బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించాలి. మీకు ఆ బ్యాంకులో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని ఒకరోజు కార్తిక్ని అడిగింది అర్చన. తెలిసిన వాళ్ళు లేరు, కానీ మా కాలేజీ నాంపల్లిలోనేగా, మీరు పాస్బుక్కు లెటరు ఇచ్చారంటే నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. మీకు ఇబ్బంది ఏం లేదుగా, ఉంటే ఒప్పుకోనుగా. అర్చన నవ్వి, రేపు తెచ్చి స్కూల్లోనే ఉంచుతాను, మీరు ఈసారి స్కూల్కి వచ్చినప్పుడు మీకు ఇస్తాను అంది. ఆమె సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లని మలక్పేట బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. పాస్బుక్ డిపాజిట్ రిసిప్ట్స్ ఆమెకిస్తూ, అంత డబ్బు తక్కువ పీరియడ్కి డిపాజిట్ చేశారే, పీరియడ్ ఎక్కువ చేస్తే వడ్డీ ఎక్కువ వస్తుందిగా అన్నాడు. నిజమే, అయితే నేను ఓ ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నాను, అందుకోసం డబ్బు అవసరమవుతుందని తక్కువ కాలానికే డిపాజిట్ చేశాను అంది. ఫ్లాట్ కోసం ప్రయత్నిస్తున్నారా? అవును, కానీ నాకు స్నేహితులు తక్కువ, బంధువులు పెద్దగా ఎవరూ లేరు, ఇటువంటి విషయాల్లో నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. పర్వాలేదు, నేను మీ స్నేహితుణ్ణే. నేను దిల్షుక్ నగర్లో ఓ ఫ్లాట్ కొంటున్నాను, బిల్డర్ మంచి పేరున్నవాడు, నమ్మకస్తుడు. మీరు నాతో పాటు ఓసారి వచ్చారంటే అతనితో మాట్లాడదాం. థ్యాంక్ యూ, తప్పకుండా వస్తాను. కార్తిక్ కొంటున్న ఫ్లాట్ పక్క ఫ్లాటే, అర్చనకు అమ్మడానికి ఒప్పుకున్నాడు బిల్డర్. ఈరోజు విశాల పుట్టినరోజు, మీరు మా ఇంటికి రావాలి. పార్టీ ఇస్తున్నారా? పార్టీ లాంటిదే, సాయంత్రం 6 గంటలకు. విశాల్ని కూడా తీసుకురండి. సారీ అండి, ఆయన పోయాక నేను పార్టీలకు అటెండ్ అవడం లేదు, నన్ను మన్నించండి. పార్టీకి నేను వేరెవరిని పిలవడం లేదు, మీరు, నేను, పిల్లలు అంతే. అర్చన కార్తిక్ వైపు ఆశ్చర్యంగా చూసి ఆలోచనలో పడింది. మీరేం సందేహించకండి, ఓ స్నేహితుడిగా మిమ్మల్ని పిలుస్తున్నాను, మీకు ఇబ్బంది అయితే వద్దులేండి. ఇబ్బందేం లేదు, వస్తాను. సాయంత్రం కొడుకుతో కార్తిక్ చెప్పిన అడ్రస్ వెతుక్కొని అతనింటికి వెళ్ళింది అర్చన. విశాలకు గిఫ్ట్ ఇచ్చి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పింది. ఆమె వచ్చినందుకు ఎంతో సంతోషించాడు కార్తిక్. పాప కేక్ కట్ చేశాక 4 కేకు, స్వీటు ప్లేట్లలో పెట్టి తెచ్చాడు. అవి తిన్నాక అర్చనకు ఇల్లు చూపించాడు. అద్దిల్లే అనుకోండి, ప్రస్తుతానికి మా ఇల్లే. డైనింగ్ హాల్లో గోడకు తగిలించి ఉన్న ఫోటోలోని స్త్రీని చూసి నిశ్చేష్టురాలయ్యింది. ఆవిడ మీ ఆవిడ? అవును. ఆమె మీకు తెలుసా? ఆవిడ పేరు సులోచన కదూ? అవును. మీకెలా తెలుసు? నా స్నేహితురాలికి ప్రాణ స్నేహితురాలావిడ. కొంతసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆనందంగా ఉన్న వాతావరణం సీరియస్గా మారిపోయినట్లు గ్రహించాడు కార్తిక్. ఏమిటి అలా అయిపోయారు? ఆమె పోయిన విషయం మీకు తెలీదా? తెలుసు, ఎందుకు పోయిందో కూడా తెలుసు. ఇక నేను బయలుదేరతాను విశాల్ అంటూ కొడుకును పిలిచింది. మీరేదో దాస్తున్నారు, మీకేం తెలుసో చెప్పండి. సులోచన ఎందుకు పోయిందనుకుంటున్నారో చెప్పండి. అవసరం లేదు, ఎటు ఆవిడ లేరుగా, ఇక ఆ విషయం గురించి మాట్లాడడం అనవసరం. థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ, వస్తాను. వెళ్ళిపోతున్న ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు కార్తిక్. ఆ తర్వాత స్కూల్లో కార్తిక్ ఎదురుపడ్డా మాట్లాడలేదు అర్చన. ముభావంగా నవ్వి వెళ్ళిపోయేది. సులోచన తమ మధ్య జరిగింది తన ప్రాణ స్నేహితురాలికి చెప్పి ఉంటుందని, ఆమె ద్వారా అర్చనకు తెలిసి ఉంటుందని గ్రహించాడు కార్తిక్. సులోచన ప్రాణ స్నేహితురాలు పద్మావతి. బహుశా పద్మావతి, అర్చన స్నేహితురాలు అయ్యుంటారు.
స్కూల్ డే రోజున కార్తిక్ స్కూల్కి వెళ్ళాడు. ఆ రోజు విశాల డ్రాన్స్ ప్రోగ్రాం ఉంది. అది చూడ్డానికే కాక అవకాశం దొరికితే అర్చనతో మాట్లాడాలని కూడా ఉంది అతనికి. విశాల డ్యాన్స్ అయ్యాక మెల్లగా ముందుకు నడుస్తూ ఒకచోట ఒంటరిగా నిలబడి ఉన్న అర్చనను చూసి ఆమెను సమీపించి, విశాల డ్యాన్స్ బాగా చేసింది కదూ అన్నాడు. ఆమె తల తిప్పి అతన్ని చూసి ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని, అవును అంది. మీరెందుకో ఇదివరకిట్లా లేరు నాతో, నా తప్పేమిటో తెలుసుకోవాలనుంది అన్నాడు. అలాంటిదేం లేదు, చూసేవాళ్ళు కదలల్లుతారని దూరంగా ఉంటున్నాను. ఆ ఆలోచన సులోచన ఫోటో చూశాకొచ్చిందా? ఆమె మాట్లాడలేదు. నాతో మాట్లాడడం మాట్లాడకపోవడం మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండొచ్చు, కానీ ఈమె నా స్నేహితురాలు అని నేను మనసులో గట్టిగా అనుకునేలా ప్రవర్తించి ఈరోజు ఆ స్నేహాన్ని కట్ చేసే హక్కు మీకు లేదు. నా ప్రవర్తనలో ఏదైనా తప్పుంటే తప్ప. మీ తప్పుల గురించి మాట్లాడే హక్కు చనువు నాకు లేదు. ఇంతలో ఆమెని మరో టీచర్ పిలవడంతో, వస్తానండి అంటూ వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మ్రోగితే తలుపు తీసిన అర్చనకు ఎదురుగా కార్తిక్ కనిపించాడు. పక్కకు జరిగి రండి అంటూ అయిష్టంగానే ఆహ్వానించింది. అతను కుర్చీలో కూర్చుని, బావున్నారా విశాలేడీ అని అడిగాడు. పక్కింట్లో ఆడుకుంటున్నాడు. 2 నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మీరు సులోచన గురించి మాట్లాడడానికే వచ్చి ఉంటే ఐఆమ్ సారీ, నేను చాలా అలసిపోయి ఉన్నాను, మరోసారి ఆ విషయం మాట్లాడదాం అంది అర్చన. దెబ్బతిన్నట్టు చూశాడు ఆమె వైపు. వెంటనే లేచి నిలబడి జేబులో నుంచి ఓ ప్యాకెట్ ఆమెకిస్తూ, ఇవి మీ కొత్త ఇంటి తాళాలు, సాయంత్రం నా ఇంటి తాళాలు తీసుకోవడానికి వెళ్ళాను, ఈరోజు మంచి రోజని మీది తీసుకున్నాను, రేపు మీరు వెళ్ళి వాళ్ళ రిజిస్టర్లో తాళాలు అందినట్లు సంతకం చేయండి, నేను వస్తాను అన్నాడు. ఆమెకు ఒక్క క్షణం ఎంతో బాధ వేసింది. తనకు ఇల్లు కొనాలని ఉందని చెప్పినప్పటి నుంచి ఈరోజు వరకు ఎంతో సహాయం చేసి ఎన్నోసార్లు తిరిగి తనని ఓ ఫ్లాట్ ఓనర్ని చేశాడు కార్తిక్. కానీ తన అతని మనసు విరిగేలా ప్రవర్తిస్తుంది. సులోచన విషయంలో తనకు అనుమానాలు ఉండొచ్చు, కానీ తనతో మంచిగా ఉంటూ మంచే చేస్తున్న అతన్ని బాధ పెట్టే హక్కు తనకెక్కడుంది? సారీ, నా కోసం మీరింతగా కష్టపడుతూ ఉంటే నేను అలసట వల్ల ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి, కూర్చోండి, నన్ను ఇంటిదాన్ని చేసిన శుభ సందర్భంలో స్వీట్ తిని వెళుదురుగాని అంది. పర్వాలేదు, ఈ నెల 16న నేను గృహప్రవేశం చేస్తున్నాను, పిలవడానికి ఇంకోసారి మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 5 గంటలకు ముహూర్తం, తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నాం, మీరు 8 గంటలకు వచ్చినా పర్వాలేదు, విశాల్ని కూడా తీసుకురండి అన్నాడు. తప్పకుండా వస్తాం, మీ టిఫిను భోజనం అక్కడే, వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. కార్తిక్ వెళ్ళిపోయాక అతని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. మానసికంగా తనకు ఎంతో దగ్గరైన అతను తనతన్ని దూరం చేయడం భరించలేకపోతున్నాడు. అతను తనను ప్రేమిస్తున్నాడా? తిరస్కరించడానికి తనకేం కారణం కనిపించడం లేదు. కానీ సులోచన తన స్నేహితురాలితో చివరిసారిగా ఫోన్లో చెప్పిన మాటలు ఎంత మరిచిపోవాలన్నా సాధ్యం కావడం లేదు. నా భర్త 2 పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఆ ఊహే నేను భరించలేకున్నాను, అందుకే చచ్చిపోతున్నాను. వెంటనే డైరీలో నెంబర్ వెతికి బెంగళూరులో ఉన్న పద్మావతికి ఫోన్ చేసింది. పద్మావతి లైన్లోకి రాగానే, పద్మా బావున్నావా, నేను అర్చన్ని అంది. వాట్ ఎ సర్ప్రైజ్, హైదరాబాద్ నుంచేనా? అవును, నాకొక సందేహం తీర్చాలి నువ్వు. నీ ఫ్రెండ్ సులోచన ఆత్మహత్య చేసుకుంది కదా, ఆమె భర్త ఎటువంటి వాడు? ఆయన మంచివాడనే విన్నాను. సులోచనకి అహంకారం నోరు ఎక్కువ, పైగా దేన్ని తట్టుకోలేని మనస్తత్వం. నా అనాలసిస్ ప్రకారం ఆమె తొందరపడి అనాలోచితంగా ఆత్మహత్య చేసుకుంది, కానీ ఆమెను అలా ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించే మనిషి కాదతను. థ్యాంక్ యూ, ఈ విషయం ఎందుకు అడిగానో మళ్ళీ చెప్తాను, గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఆమెకు ఎంతో తృప్తిగా ఉంది. కార్తిక్ చెడ్డవాడు కాడు, ఆ విషయం అతన్ని చూస్తే తెలుస్తున్నా పెళ్ళన్నది జీవితంలో అతి ముఖ్యమైన విషయం కాబట్టి అన్ని విషయాలు తెలుసుకునే ముందడుగు వేయాలి అనుకుంది. 16వ తేదీ ఉదయం 8 గంటలకు అతనింటికి వెళ్ళింది అర్చన. సత్యనారాయణ స్వామి పూజ జరుగుతోంది. కార్తిక్ తల్లిదండ్రులు పీటల మీద కూర్చొనున్నారు. అర్చనని చూసి నవ్వుతూ ఆహ్వానించాడు కార్తిక్. తను తెచ్చిన గిఫ్ట్ అతనికిచ్చి
కంగ్రాచ్యులేషన్స్ అంది. థ్యాంక్ యూ. బంధువులు స్నేహితులు చాలామంది వచ్చారు. ఆమె తన ఇంటి కీస్ని అతనికిస్తూ, కూర్చోడానికి స్థలం చాలకుంటే మా ఇల్లు కూడా వాడుకోండి అంది. థ్యాంక్ యూ అంటూ కీస్ అందుకొని వెళ్ళిపోయాడు. పూజ అయ్యాక తన తల్లిదండ్రులకు అక్క గీతకు అర్చనను పరిచయం చేశాడు కార్తీక్. పక్క పోర్షన్ మీదే అటగా, నాకు చూపించరు అని గీత అడిగింది. తప్పకుండా రండి అంటూ అర్చన తన ఇల్లు గీతకు చూపించింది. చాలా బాగుంది, మంచి ప్లానింగ్తో కట్టారు. అంతా మీ తమ్ముడు గారే చూసుకున్నారు, డబ్బులు ఇవ్వడం తప్ప ఏం చేయలేదు నేను. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది అర్చన. గృహప్రవేశం ఎప్పుడు? ఫంక్షన్లా చెయ్యను, మంచి రోజు చూసి పాలు పొంగించి చేరిపోతాను. ఇల్లు కట్టాక గృహప్రవేశం చేసి 10 మందికి భోజనం పెడితే మంచిదంటారు. నిజమే, కానీ కార్తీక్ గారులా నాకు అమ్మ నాన్న లేరు, తోబుట్టువులు లేరు, ఎలా గృహప్రవేశం చేయను? మా కార్తీక్ ఉన్నాడుగా అంటే? ఆశ్చర్యంగా చూస్తూ అంది అర్చన. కార్తీక్ నాతో అంతా చెప్పాడు. మీరతన్ని అసహించుకుంటున్న విషయం కూడా చెప్పి బాధపడ్డాడు. సులోచన విషయం మీకెవరు చెప్పారో, మీరేం విన్నారో నాకు తెలీదు, కానీ జరిగింది నాకు తెలుసు. అది మీకు చెప్పడం నా ధర్మం, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. కార్తీక్ తన కాబోయే భార్య గురించి ఎన్నో కలలు కన్నాడు. ఆమె అందంగా ఉండాలని, తన వాళ్లతో బాగా కలిసిపోవాలని, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించాడు. వాడు కోరుకున్నట్లే అందమైన భార్య దొరికింది. సులోచన తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె, వాళ్ల గారాల పట్టి. చదువు తెలివితేటలు బాగా ఉన్నా వినయం శూన్యం, ఎదుటి మనిషిని అర్థం చేసుకునే తత్వం కాదు. ఆమె వల్ల కార్తీక్ ఎన్నో ఇబ్బందుల్ని అవమానాల్ని ఎదుర్కొన్నాడు. సులోచన ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలనేది. అందువల్ల రోజు వాళ్ల మధ్య తగవులు మనస్పర్ధలు వచ్చేవి. వాడే తగ్గి సర్దుకుపోయేవాడు. తన సంసార జీవితం గురించి ఎన్నో కలలు కని అవి కళ్ళలయ్యాక మొదట డీలా పడిపోయాడు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయాడు. కానీ సులోచన మా అమ్మా నాన్నల్ని అవమానించడం సహించలేకపోయాడు. ఎన్నో విషయాల్లో మా అమ్మా నాన్నల మనసుల్ని నొప్పించేది. విశాల పుట్టాక ఆమె మరిన్ని సమస్యల్ని సృష్టించింది. పాపను అమ్మా నాన్నల్ని ఎత్తుకొనిచ్చేది కాదు, ఆమె ఇంట్లో లేని సమయంలో మాత్రమే తమ మనవరాల్ని ఎత్తుకొని ఆడించేవారు వాళ్ళు. ఇంతలో కార్తీక్కి హైదరాబాద్ ఇప్పుడు పనిచేస్తున్న కాలేజీలో ఉద్యోగం వచ్చింది. కర్నూలు నుంచి ఇక్కడికొచ్చి కొత్త కాపురం పెట్టాడు. మా నాన్న ఇంకా సర్వీసులోనే ఉన్నందువల్ల మా అమ్మా నాన్నలు కర్నూలులోనే ఉండిపోయారు. ఇక్కడికొచ్చాక కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. ఎప్పుడైనా మా అమ్మా నాన్నలు పాపను చూడ్డానికి హైదరాబాద్ వస్తే, వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన 5 నిమిషాలకు తను పాపతో పాటు బయటకు వెళ్ళి రాత్రి 11 గంటలకో ఇల్లు చేరేది. కార్తీక్ ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోతే విడాకులిస్తానని బెదిరించాడు. 2వ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమె పట్టించుకోలేదు. వాడు తన స్నేహితుడైన లాయర్ ద్వారా విడాకుల నోటీస్ ఇప్పించాడు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని వాడు ఊహించలేదు. ఊహించుంటే ఆ ప్రయత్నమే చేసుండేవాడు కాదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం కోసం, ఆమెను భయపెట్టడం కోసం వాడు ఆ పనిచేశాడు. సులోచన తొందరపడి విశాలను తల్లి లేని పిల్లను చేసి వెళ్ళిపోయింది. అహంకారం ఎక్కువై తన సంసారాన్ని చివరకు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంది గీత. నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయిన అర్చనకు కళ్ళు చెమర్చాయి. సులోచన అలా ప్రవర్తించడానికి కారణమేమై ఉంటుంది అంది అర్చన. తను మెడిసిన్ చదవాలని ఎంతో ఆశపడింది, కానీ సీట్ రాలేదు. దాంతో నిరుత్సాహం, రెస్ట్లెస్నెస్ ఆమెను ఆవహించాయి. ఇటువంటి సమయంలో సాధారణంగా తల్లిదండ్రులు స్నేహితుల ఓదార్పు వాళ్లకు ధైర్యాన్నిస్తాయి. కానీ ఆమెకు ఎత్తి పొడుపులు హేళనలు ఎదురైనట్లుంది. అవి ఆమెలో మానసికంగా ప్రాబ్లమ్స్ తెచ్చి చివరకు ఆమె ప్రాబ్లం అయింది అందరికీ. నిజానికి సులోచన తల్లిదండ్రులదే తప్పంటాను నేను. పిల్లల్ని ఏ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలో, ఎంత డబ్బు ఖర్చు చేయాలో ఆలోచిస్తున్నారు, కానీ వాళ్లకు మంచి మర్యాద వినయం నేర్పడం మర్చిపోతున్నారు. నేర్పుదామన్నా పిల్లలు అందుబాటులో లేకుండా పోతున్నారు. పైగా మిగతా పిల్లల ర్యాంకుల్ని మార్కుల్ని చూపిస్తూ మానసికంగా ఒత్తిడి పెంచేస్తున్నారు. అందుకే వాళ్ళెంత బాగా చదువుకున్నా జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కాలం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది,
ఐఐటీలో, బిట్స్ పిలానీలో సీట్లు రానివాళ్ళు, మెడిసిన్లో ర్యాంక్ రానివాళ్ళు కూడా ఆనందంగా జీవిస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆశయం ఉండడం మంచిదే, కానీ వాటిల్లో సీట్ రాకుంటే జీవితమే వేస్ట్ అనే భావన పిల్లల్లో తెస్తున్నారు. తెలివితేటలు అందరి పిల్లల్లో ఒకే లెవెల్లో ఉండవన్న సత్యాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. మా అబ్బాయికి మా ఊర్లోనే ఇంజనీరింగ్లో పేమెంట్ సీట్ వస్తే అందరూ నిరుత్సాహపరిచారు నన్ను. నేను మాత్రం వాణ్ణి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నాకు కావలసినంత సమయం దొరికిందని సంతోషించాను. వాడు ఉద్యోగం గురించి నాకు భయం లేదు. నేను చేస్తున్న మంచి పనుల వల్ల వాడికి మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుంది. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెస్తే దుష్ఫలితాలు ఎదురవుతాయి. సులోచన జీవితం అటువంటి తల్లిదండ్రులకు ఓ పాఠం. చప్పట్లు వినిపిస్తే ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. కార్తిక్ నిలబడి ఉన్నాడు తలుపు దగ్గర. అయ్యిందా నీ స్పీచు? పదండి భోంచేద్దాం, లాస్ట్ బ్యాచ్ మందే అని. విశాల్ భోజనం అయింది, మీరు రండి అన్నాడు అర్చనతో. భోజనాలప్పుడు కార్తిక్ తల్లి ఓ పక్క, గీత ఓ పక్క కూర్చొని అభిమానంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తనకు చాలా ఏళ్లుగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపించారు అర్చనకి. అర్చన, కార్తిక్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మీరు ఒప్పుకుంటే మీ బిడ్డకు తండ్రి అవుతాడు. విశాలకు తల్లి ప్రేమ లభిస్తుంది. భగవంతుడు ఒక విధంగా మీ ఇద్దరికీ అన్యాయం చేశాడు. మిమ్మల్ని కలిపి తన తప్పు దిద్దుకోబోతున్నాడు. నా తమ్ముడు గురించి గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోకపోతే చెప్తాను. హీస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్, ఏ రేర్ పర్సనాలిటీ, ఆలోచించుకోండి అంటూ లేచి చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళింది. అర్చన, మీ ఇంటి గృహప్రవేశానికి కూడా నేను మా ఆయన పీటల మీద కూర్చోవాలనుకుంటున్నాం అంది కార్తిక్ తల్లి లేస్తూ. కార్తిక్ తన తల్లితో కూడా తన గురించి చెప్పాడని అర్థమైంది ఆమెకు. ఆమె ఎందుకలా చెప్పిందో కూడా అర్థమైంది అర్చనకి. సిగ్గుతో తలదించుకుంది. తలెత్తి చూస్తే ఎదురుగా కార్తిక్ నిలబడి ఉన్నాడు నవ్వుతూ. మన ఇంటి గృహప్రవేశానికి కూడా మంచి రోజు చూడండి, మీ అమ్మగారి ఆశ తీరుద్దాం అంది అర్చన. అయితే అంతకంటే ముందు ఇంకో మంచి రోజు చూడాలి, మీరు మా ఇంట్లో గృహప్రవేశం చేయడం కోసం అన్నాడు కార్తిక్ సంతోషంగా. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన సిఎన్ చంద్రశేఖర్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటానండి.